హాయ్ అండి, సాటర్డే ఈవినింగ్ 4:30 అయింది. ఆ టైంలో ఉన్నటువంటి విపరీతమైన గాలి వచ్చేసిందండి. చూసారా, హాల్లో కర్టన్స్ ఏవి కూడా ఉండడం లేదు, అంత గాలి వచ్చేస్తుంది. అంత పెద్ద గాలికి పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఊగుతున్నాయి. గాలితో పాటు మబ్బులు కూడా చూసారా ఎలా కమ్మేస్తున్నాయి. అసలు సూపర్ క్లైమేట్ అండి, భలే ఉంది. అసలు మేఘాలు చూసారా ఎలా వెళ్తున్నాయో. ఏదో ఈవినింగ్ చీకటి పడ్డట్టుగా ఉంది అసలు క్లైమేట్ అయితే. రండి, చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఆహా, క్లైమేట్ అయితే సూపర్బ్గా ఉంది అసలు. ఈ క్లైమేట్కి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది, అందుకే సడన్గా ఒక ఐడియా వచ్చేసింది. గోధుమ పిండితోటి స్నాక్స్ చేసుకొని వచ్చేస్తాను. ఈ క్లైమేట్కి తింటూ ఉంటే సూపర్గా ఉంటాయి అసలు. చూసారా ఎంత చీకటిగా ఉన్నట్టుంది కదా. మబ్బులు కమ్మేసాయండి, అసలు భలే ఉంది. ఉన్నట్టుండి ఒకేసారి పెద్దగా గాలి వర్షం స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఫాస్ట్గా వెళ్ళేసి స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇవి క్రిస్పీగా రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ రవ్వ తీసుకుంటున్నానండి. సూజీ అంటారు, ఉప్మా రవ్వ అంటారు కదా. ఇది వచ్చేసి 2 స్పూన్లు తీసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట మనం చేసేటువంటి స్నాక్స్. అలాగే ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి వాము తీసుకొని ఇలా బాగా క్రష్ చేయండి. వాము సాఫ్ట్గా ఉంటుంది కదా, బాగా నలిగిపోతుంది అన్నమాట. ఈ ఫ్లేవర్ అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నలిపేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి నెయ్యి అండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి చూసారా, పూస పూసగా ఎంత బాగుంది కదా. నెయ్యి చాలా బాగొస్తుంది, నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా. ఇలా చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్లు వేసుకోండి. టీ స్పూన్ అయితే పెద్దదైతే 1 ఫుల్ వేసుకోండి. వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసినప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిలో. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా పిండి తీసుకొని గట్టిగా నొక్కారనుకోండి, ఇలా ఉండలాగా అవ్వాలి. ఇలా అయితే పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి. మన చపాతి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి, ఎందుకంటే మనకి క్రిస్పీగా రావాలి కదా స్నాక్స్. కాబట్టి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. కాబట్టి వాటర్ చూసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పిండి. 1 కప్పు గోధుమ పిండితోనే ఎన్ని స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. చూసారండి, పిండి మాత్రం కొంచెం ఇలా గట్టిగా ఉండాలి. గట్టిగా అని చెప్పేసి మరీ గట్టిగా చేయకండి, ఎందుకంటే రవ్వ ఉంది కదా ఇందులో. ఇంకా అది నానేపాటికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు సైడ్కి పెట్టేద్దాము, పిండి బాగా నానుతుంది. ఇందాకంతా మబ్బులు బాగా కమ్మేసాయి కదా, ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందండి. వర్షం కూడా బాగా పడుతుంది. అయిపోయిందండి. మనము ఇందులో రవ్వ యాడ్ చేసాం కదా, పిండి చూడండి ఎలా బబ్లింగ్స్ లాగా వచ్చేసిందో. అంటే పిండి బాగా నానింది. పిండిని ఒకసారి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వర్షం సౌండ్ వినిపిస్తుంది కదండి, దీన్ని 2 పార్ట్స్గా చేసేసుకుంటాను. అంతా ఒకేసారి అంటే కష్టం అయిపోతుంది కదా.
కొద్దిగా పొడి పిండి వేసేసుకొని దీన్ని బాగా పలచగా ఒత్తుకోవాలి. మనకి ఇంట్లో తినడానికి ఏమీ స్నాక్స్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ కదా, చాలా తక్కువ ఐటమ్స్ కూడా. వర్షం అయితే భలే వస్తూ ఉందండి. అసలు ఇలాంటి క్లైమేట్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి కదా. సరే, ఇలా బాగా వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. మనం రవ్వ వేసాం కదా, దానివల్ల మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారండి, ఇలా వీలైనంత పలచగా మనకి ఎంతవరకు అయితే వస్తుందో అంత పలచగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి, నా దగ్గర అయితే లేదు. చేసిన తర్వాత ఇప్పుడు వీటిని క్రాస్గా కట్ చేద్దాము. చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈజీగా వచ్చేస్తాయండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మిగిలిన పిండి కూడా చేసేస్తున్నాను. ఆయిల్ పెట్టాను స్టవ్ మీద, ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇది ప్రిపేర్ చేసే లోపల ఆయిల్ వేడెక్కుతుంది, అప్పుడు అన్నీ కలిపి మనము ఫ్రై చేసేసుకోవచ్చు. కొద్ది పిండి కాబట్టి మరీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే కొన్ని చేశాక అలా చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఇలా ఒత్తుకోవచ్చు అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఓ భలే ఉరుములు వచ్చేస్తున్నాయండి, సౌండ్ వినిపిస్తుందా మీకు? నాకు ఉరుములు అంటే చాలా భయం అండి. అసలు ఏది ఉన్నట్టుండి సడన్గా ఎలా వస్తాయంటే, అసలు సౌండ్ వింటేనే ఎంత భయం వేసేస్తుంది కదా. మీకు కూడా ఇలాగే ఉరుములు అంటే భయమా? ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇంకా కట్ చేసి పెట్టుకున్నట్టువి కొన్ని కొన్నిగా యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూసారా ఎంత చక్కగా వంగుతున్నాయి అసలు. వారేవా భలే వంగుతున్నాయి అసలు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సౌండ్ చూసారండి బాబాయ్, భయపడిపోయాయి నేనైతే. అసలు మంచి కలర్ వచ్చాయి కదా, ఇంక తీసేసుకుందాము. ఇలాగే కొన్ని కొన్ని వేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఉబ్బినా కూడా బాగా క్రిస్పీగా ఉంటాయండి. తక్కువ మంట మీద మాత్రం వేయించుకోకండి, మెత్తబడిపోతాయి. ఎక్కువ వేడి ఉంటే మీడియంలోకి పెట్టేసుకొని, మా వేడి తగ్గినట్లు అనిపిస్తుంది మళ్ళీ హై ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బాగా కరకరలాడుతూ వస్తాయి.
చూసారండి, 1 కప్పు గోధుమ పిండికి ఎన్ని స్నాక్స్ అయ్యాయి కదా, కరకరలాడుతూ ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి అసలు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, మరి ఎక్కువగా అవసరం లేదండి. కొద్దిగా చాట్ మసాలా వేసేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయండి. మీకు ఇంకా స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతుంటే చాట్ మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూసారండి, దీనికి బాగా కారము మసాలా అంతా ఎక్కువగా ఉంది కదా, సూపర్గా ఉందండి. బాగా క్రిస్పీగా వర్షం పడుతుంది కదా, క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ తిందాము. క్లైమేట్ మాత్రం అదిరిపోయిందండి, సూపర్గా ఉంది అసలు. చూసారు ఎంత కరకరలు ఆడుతున్నాయి కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చాలా సింపుల్ కదండి, 1 కప్పు గోధుమ పిండితో ఎన్ని స్నాక్స్ ప్రిపేర్ చేయొచ్చు చూసారా. ఇవే బయట కొనాలంటే మనకు ఎంత కాస్ట్ అవుతాయి చూస్తున్నారు కదండి. ప్రతి పీస్ కూడా కరకరలు ఆడుతూ చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా స్నాక్స్. పిల్లలు ఏవీ లేవదని మారాం చేసినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టేసేయండి, సూపర్గా ఉంటాయి. అసలు కారం లైట్గా వేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వాము ఫ్లేవరు, తర్వాత పైన చాట్ మసాలా వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ రెండు కూడా చాలా బాగున్నాయి. సింపుల్గా అప్పటికప్పుడు ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్నా చాలండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా. మరి మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.